మా అపార్ట్మెంట్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మా పాప సంతర్కష్ కింద మరి నాకు గిఫ్ట్ ఇస్తుంది. చూడండి ఎంత బాగుందో కదా, మా పాప ఇచ్చిన ఫ్లవర్ వేస్. నేనైతే ఇప్పుడు గిఫ్ట్ ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాము. ఇది ఆఫ్టర్నూన్ అండి, మన ఈవినింగ్ సెలబ్రేషన్స్ కదా, అందుకనేసి ఆఫ్టర్నూన్ మేము గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాం. ఈ విధంగా చాలా ఫాస్ట్గా, టైం లేదు కదా, ఎంత ఫాస్ట్గా అయితే గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేసేసాను. ఈ విధంగా చూసారు కదా, గిఫ్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫ్లవర్ వేజెస్ అండ్ ఇదిగోండి, ఇవి కూడా అన్నీ చాలా బాగున్నాయి. అన్ని వెరైటీలుగా తీసుకున్నారు. పిల్లలకి వేరేగా, పెద్దవాళ్ళకి వేరేక, లేడీస్కి జెంట్స్కి వేరే వేరేగా గిఫ్ట్స్ అయితే తీసేసుకున్నారు. ఇదిగోండి మాకైతే మొత్తం టోటల్గా గిఫ్ట్స్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. చూడండి మేము మొత్తం ఎన్ని గిఫ్ట్స్ ప్యాకింగ్ చేసామో చూసారు కదా. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గిఫ్ట్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము ముగ్గు వేడి స్టార్ట్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఈవినింగ్ 5 అండి, 5 PM కి మేమైతే ఇదిగోండి ఇలాగా ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేసేసాం. హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసి సింపుల్గా పక్కన డిజైన్ వేసేసారు. ఈ విధంగా ఇదిగోండి కలర్స్ కూడా వేసేసాం. చాలా సింపుల్గా అయితే ముగ్గును ఫినిష్ చేసేసాం. మళ్ళీ మనకి సెలబ్రేషన్స్కి టైం సరిపోదు అనేసి చాలా సింపుల్గా ఫినిష్ చేసేసాము. ఎవరొకరు వస్తూ ఉంటారు మళ్ళీ అటు ఇటు తొక్కుతారు కదా అని చాలా సింపుల్గా ఫినిష్ చేసాం. ముగ్గు అయితే చాలా బాగుంది చూసారు కదా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసి కింద నెమలు వచ్చేలాగా పక్కన ఒక ఫ్లవర్ వేసి చాలా సింపుల్గా మా ముగ్గురు అయితే ఫినిష్ చేసేసాము. ముగ్గు చాలా బాగుంది కదండి. ఇప్పుడైతే ఇక్కడ డిస్కో లైట్లు పెట్టారు. పిల్లలందరూ చాలా బాగా డ్యాన్స్ చేశారు. నేనైతే అక్కడ పిక్స్ తీసుకున్నాను. పిల్లలు డ్యాన్స్ చేస్తే చిన్న వీడియో కూడా తీశాను. ఇప్పుడైతే చాలా గేమ్స్ పెట్టారు. మాకు అయితే లేడీస్కి బాస్కెట్ బాల్ పెట్టారు. బాస్కెట్లో బాల్ వేయాలన్నమాట. ఆ విధంగా లెమన్ అండ్ స్పూన్ కూడా పెట్టారు అండ్ బెలూన్ బ్లాస్ట్ పెట్టారు. ఈ బెలూన్ బ్లాస్ట్లో కూడా నాకైతే ప్రైజ్ వచ్చింది. అండ్ మ్యూజికల్ చైర్స్ కూడా పెట్టారు లేడీస్కి. ఈ 4 గేమ్స్ పెట్టారు. తర్వాత ఈ విధంగా బెలూన్ బ్లాస్ట్లో అయితే నాకైతే ప్రైజ్ వచ్చింది. చూడండి ఊదుతుండగా పేలాలి, ఇలా విధంగా పేలింది. తర్వాత చిన్నపిల్లలకి మ్యూజికల్ చైర్ పెట్టారు. పెద్దవాళ్ళకి కూడా పెట్టారు. నేను అదైతే షూట్ చేయలేదు. చిన్నపిల్లలకి కూడా పెట్టారు. ఇప్పుడు చిన్నపిల్లలకి పెట్టిన మ్యూజికల్ చైర్లో మా బాబుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చూడండి నేనైతే వీడియో ఫాస్ట్గా తీసేసి నేను వీడియో మొత్తం తీశాను. మా బాబు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇందులోని. పిల్లలందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. మా పాపకి అయితే చిన్నది కదా, ఇంకా దానికి ఆడడం తెలియలేదు. 2-3 రౌండ్స్ విన్ అయింది. తర్వాత అయితే అది అవుట్ అయిపోయింది, పక్కకు తీసుకొస్తాను. అంతమంది పిల్లల్లో దానికి ఆడడం కూడా జాగ్రత్తకాలు పడిపోతుంది అనేసి ఇంకా ప్రణీత్కి అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. మా పాప పక్కన కూర్చొని చూస్తుంది. చూడండి ఇక్కడ చేతిలో కూర్చుని ఈ విధంగా చూస్తుంది. వాళ్ళ అన్నయ్య నెగ్గుతాడా లేదా ఏంటి అని వాళ్ళ అన్నయ్యకి చెప్తుంది. కంపల్సరీ గెలవాలి, ప్రైజ్ తీసుకురావాలి అని చెప్పింది. ఆ విధంగానే గెలిచాడు ఇందులోని. నెక్స్ట్ చిన్నపిల్లలకి అయితే ఇంకా వేరే గేమ్స్ కూడా పెట్టారు. నేనైతే అన్నీ షూట్ చేయలేదు, కొన్ని షూట్ చేశాను వీలైనంత వరకు. తర్వాత ఇదిగోండి ఇందులో అయితే మా బాబు విన్ అయిపోయాడు. ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు బిస్కెట్స్ తినాలి. ఈ విధంగా చేతులు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నోటితో తినాలి. ఈ విధంగా ఇందులో కూడా మా బాబుకి ప్రైజ్ వచ్చింది. ఇప్పుడైతే డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మేమైతే హౌసీ ఆడాము. హౌసీ ఆడిన తర్వాత మా అపార్ట్మెంట్ ఓనర్ గారు మనవాడి చేత ఇలా గిఫ్ట్లు అయితే ఇప్పించారు. చిన్న బాబు చేత సరదా పడతాడనేసి ఆ బాబు చేత గిఫ్ట్స్ అన్నీ ఇప్పించారు. మా పిల్లలకు కూడా గేమ్స్ ఆడారు కదా, మా పిల్లలకు వచ్చిన ప్రైజ్లు కూడా ఇదిగోండి. ఈ విధంగా ఫిక్స్ తీగారు ఇక్కడైతే. తర్వాత డిస్కో లైట్లు పెట్టి పిల్లలందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడ. తర్వాత మనకి టైం అయితే అయిపోతుంది, ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా చూడండి ఎంత బాగా జరిగిందో బయట. ఈ విధంగా లైట్గా ఎక్కువ అయితే ఎక్కడ ఎక్కువ కాల్చలేదు, చాలా తక్కువే కాల్చారు. ఎందుకంటే బయట పొల్యూషన్ అనేసి ఇప్పుడు వద్దన్నారు కదా, అందుకని చాలా తక్కువ కాల్చారు. చాలా కాల్చిన కొంచెం నేను వీడియో షూట్ చేశాను. ఇప్పుడైతే కేక్ కటింగ్ ఇదిగండి. ఈ విధంగా కేక్ కటింగ్ అయితే చాలా సింపుల్గా చాలా బాగా జరిగింది. డే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్ళాము. ఇదిగోండి టెంపుల్లో పిక్స్ ఇవి. ఈ విధంగా టెంపుల్కి వెళ్ళిన తర్వాత టెంపుల్కి వెళ్ళి వచ్చేసాం. తర్వాత అయితే నేను ఈ వీడియో షూట్ చేశాను. హ్యాపీ న్యూ ఇయర్.
దసరా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మాకు చాలా బాగా జరిగినాయి. మా ఇంట్లో అందరికి చాలా ప్రైజ్లు వచ్చినాయి, మొత్తం అందరికి కూడా ప్రైజ్లు వచ్చాయండి. ఆ ప్రైజ్లు అన్ని నేను మీ దగ్గరే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు చూపిస్తే లైవ్లో నేను అంటే గిఫ్ట్లు ఓపెన్ చేస్తున్నాను. ఏ గిఫ్ట్లు వచ్చినాయో ఏంటో చూసేద్దామా మరి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే గిఫ్ట్ బాక్స్లు అన్ని మనం రివీల్ చేసేద్దాం. ముందుగా మా పిల్లలకి అయితే మా బాబుకి ఇది వచ్చింది, చాలా యూజ్ అయ్యేది వచ్చింది, స్టడీకి సంబంధించింది. అన్నీ ఉన్నాయి ఇందులో, పెన్ను పెన్సిల్ అన్నీ ఉన్నాయి గిఫ్ట్లు. మా బాబుకి ఇది వచ్చింది, చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేమైతే. మా పాపకు వచ్చేసి ఇది వాళ్ళు చదువుని సంబంధించింది, పిల్లలకి ఆడపిల్లలకి ఏ వాడుకోవాలి అలా దానికి సంబంధించినట్టు ఇచ్చారు కిచెన్ సెట్ అండి. నెక్స్ట్ మాకేమొచ్చినాయో కూడా చూసేయండి. నాకైతే ఇదిగోండి ఇది వచ్చింది. ఈ ప్రైస్ నాకు చాలా బాగా నచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేశాను. నాకు ఇదే కావాలన్నాను, గిఫ్ట్ ప్యాకింగ్ చేసినప్పుడు చూపించాను కదా మేము అనుకుని గిఫ్ట్లు అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది, నాకు ఇది కావాలనుకున్నాను కానీ నాకు ఇదే వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా సంవత్సరం స్టార్టింగే చాలా హ్యాపీగా ఉన్నాను. నేనైతే ఏ స్టార్టింగ్ అయినా చాలా హ్యాపీగా ఉన్నానండి, ఎందుకంటే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాం. అండ్ నాకు చాలా బాగా గిఫ్ట్స్ ఏంటి అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి, నేను బాగా ఎంజాయ్ చేశాము. గేమ్స్ కూడా చాలా బాగా ఆడాము. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను, అవన్నీ కూడా చూసేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే గిఫ్ట్స్ అన్ని అన్బాక్సింగ్ చేసేద్దామా. ఇదిగోండి ఇవన్నీ మాకు వచ్చిన టోటల్ గిఫ్ట్స్, మొత్తం అందరికీ కూడా గిఫ్ట్స్ వచ్చాయి కదా. స్టార్ట్ ఏమొచ్చాయో చూద్దాం ఫస్ట్. అయితే ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ వచ్చింది, చాలా బాగుంది. నా ఫేవరెట్ కలర్ కూడా ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే, చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా న్యూ ఇయర్ రోజు నాకు అన్ని నాకు నచ్చినట్టు జరుగుతున్నాయి. హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా బాగుంది, మీరు కూడా చూసేయండి. ఇదిగోండి నా ఫేవరెట్ కలర్ వచ్చింది కదా, ఇంకా హ్యాపీ నేను. ఫ్లవర్ వేస్ కూడా నాకు నచ్చినే వచ్చింది, అండ్ ఇది కూడా నాకు నచ్చినే వచ్చింది. నెక్స్ట్ మిగిలిన వాళ్ళకి కూడా ఏ గిఫ్ట్స్ వచ్చినాయి చూసేద్దాం. ఇది మా సిస్టర్ కి హౌసీలో వచ్చిందండి, మా తోడుకోడలకి. ఇందులో ఏముందో మనం చూసేద్దాం. అన్నీ కూడా వాళ్ళకి కరెక్ట్ గా సంబంధించినట్టు ఇచ్చారు, లేడీస్ కి సంబంధించి లేడీస్ గిఫ్ట్స్ అలాగా. వావ్, తనకు కూడా హ్యాండ్ బ్యాగ్ వచ్చింది, తనకి యూజ్ అయ్యేలాగా. ఇది కూడా కలర్ చాలా బాగుంది, కనకాంబరం కలర్ వచ్చి లైట్ గా ఇచ్చారు కదా. ఇది కూడా చాలా బాగుంది కదా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు, థర్డ్ ప్రైజ్ వచ్చి. ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. హౌసీకి వచ్చింది, హౌసీ లైన్ అండి. ఇది మా మర్రి గారికి వచ్చింది, ఇందులో ఏముందో చూసేద్దాం. వినాయకుడు అండి, చాలా బాగుంది. ఇది నేను ఆల్రెడీ గిఫ్ట్ ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా నేను మీకు చూపించాను కదా ఫ్రెండ్స్, అదే మనకు వచ్చింది. చూసారు కదా ఈ ఇయర్ మనకు అన్ని ఎంత బాగా కలిసి వస్తున్నాయో. వినాయకుడు మన దగ్గరికి వచ్చారు, చాలా అంటే చాలా బాగుంది. అన్ని గిఫ్ట్స్ కూడా మనకి సూపర్గా, దేవుడిది కూడా వచ్చిందండి. నెక్స్ట్ మా అత్తయ్య గారికి వచ్చింది చూద్దాము. సారీ, మా హస్బెండ్కి వచ్చింది హౌసీలో. ఉంది కదా ఫ్రెండ్స్, ఇది కూడా నేను ప్యాకింగ్ చేసేటప్పుడు మీకు చూపించాను అనుకుంటే కదా. ఇందులో పిక్స్ కూడా ఉన్నాయి చూడండి, ఎంత బాగుందో కదా ఫ్లేవర్, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. నెక్స్ట్ ఇది మా అత్తయ్య గారికి వచ్చింది, లెమన్ స్పూన్ గేమ్ లో వచ్చిందండి ఇది. ఇందులో కూడా ఏముందో చూసేద్దాం. ఇది కూడా ఫ్లవర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి చూడండి, ఒకటి నాకు ఫ్లవర్స్ వచ్చినాయి, ఇంకోటి ఫ్రూట్స్ కింద వచ్చినాయి చూడండి, చాలా బాగుంది కదా. ఇదిగోండి ఫ్రెండ్స్ రెండో ఒకటే కలర్ చూసారు కదా ఫ్రెండ్స్,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.